అందరికి నమస్కారం. ఎప్సమ్ సాల్ట్ అంటే ఏమిటి, మొక్కలకి ఎలా ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఇవ్వాలి, ఏ ఏ మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అవసరం పడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎప్సమ్ సాల్ట్ అనేది వైట్ కలర్లో క్రిస్టల్స్ లాగా ఉంటుంది, ఆన్లైన్లో దొరుకుతుంది. మెగ్నీషియం సల్ఫేట్ అని కూడా అంటారు. ఈ మెగ్నీషియం అనేది ఆకులు పచ్చగా ఉండడానికి అది బాగా హెల్ప్ అవుతుంది. మరి ఏ మొక్కలకి ఇవ్వాలో తెలుసుకుందాం. ఇక్కడ నేను గులాబీ మొక్కకి ఇస్తున్నాను. గులాబీ మొక్కకి మొక్క మొదట్లో ఇస్తున్నాను, ఒక స్పూన్ వరకు ఇస్తున్నాను. మొక్క సైజుని బట్టి చిన్న మొక్క పెద్ద మొక్క అని చూసుకుంటూ ఇలా క్వాంటిటీని మార్చుకుంటూ ఉండాలి. అంతేకాకుండా ఇవి రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. 2 మంత్స్కో 3 మంత్స్కో మొక్క అవసరం పడితేనే ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే గులాబీ మొక్కలకి ఎప్సమ్ సాల్ట్ అనేది చక్కగా హెల్ప్ అవుతుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ ఆకులు పచ్చగా ఉండడానికి, పువ్వులు బాగా పూయడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇంకా మనము మట్టి మిశ్రమంలో కలుపుకునేటప్పుడు కూడా ఎప్సమ్ సాల్ట్ని కొంచెంగా కలుపుకొని మొక్కని మనము ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మొక్కలు చక్కగా హెల్దీగా బుషీగా పెరగడానికి ఎప్సమ్ సాల్ట్ అనేది హెల్ప్ చేస్తుంది. ఆకులు పచ్చగా ఉండి వాటి ఫుడ్ ప్రిపరేషన్ కోసము ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. నేను ఇక్కడ మల్లె మొక్క కూడా కొంచెంగా ఇస్తున్నాను. మీకు ఒకవేళ ఏ మొక్క అయినా సరే ఇలా డల్గా గ్రీన్ కలర్ లేకుండా లైట్ గ్రీన్ కలర్లో ఆకులు ఉన్నాయనుకోండి, మీరు ఎప్సమ్ సాల్ట్ ఇవ్వండి. ఆకులు పచ్చగా ఉంటేనే అవి హెల్దీగా చక్కగా ఆరోగ్యంగా ఉన్నాయని మనము తెలుసుకోవాలి. ఇంకా ఈ ఎప్సమ్ సాల్ట్ టొమాటోస్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అందుకని నేను ఇక్కడ కొంచెంగా ఈ మొక్కకి ఇస్తున్నాను. మీరు రెగ్యులర్గా ఇవ్వాల్సిన అవసరం లేదు. మీకు ఎప్పుడైనా ఇలా మొక్క అవసరం పడితేనే వాటికి ఇవ్వండి. ఇలా మీరు మట్టిలో వేసినప్పుడు అది స్లోగా రిలీజ్ అయ్యి వాటికి కావాల్సిన మెగ్నీషియం అనేది అందిస్తూ ఉంటుంది. ఇందులో మెగ్నీషియం సల్ఫర్ తప్ప వేరే ఎటువంటి మినరల్స్ అంటూ ఎక్కువ ఉండవు కాబట్టి కొంచెం తక్కువగానే మీ మొక్కలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్సమ్ సాల్ట్ని మీరు వాటర్లో డైల్యూట్ చేసుకొని ఇవ్వచ్చు. ఇక్కడ నేను 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ వరకు కలుపుకొని మొక్కలపైన స్ప్రే చేస్తున్నాను. మొక్కలు డల్గా నీరసంగా ఎండిపోయినట్టుగా ఉంటే ఇలా వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయండి, అవి పచ్చగా మారుతాయి. ఇలా మీరు ఏ మొక్కకైనా కూడా స్ప్రే చేసుకోవచ్చు. ఇలా మీరు 15 డేస్కి ఒకసారి లేదా 1 మంత్కి ఒకసారి కూడా మొక్కలపైన స్ప్రే చేయవచ్చు. ఎప్సమ్ సాల్ట్ అనేది పువ్వులు పూసే మొక్కలకి బాగా హెల్ప్ అవుతాయి. గులాబీలు, మందారాలు అలాంటి వాటికి పువ్వులు అనేది మంచి కలర్ తోటి పూయడానికి ఇవి బాగా హెల్ప్ చేస్తాయి. మీ మొక్కల దగ్గర నత్తలు, శంకు పురుగులు ఉన్నాయనుకోండి, కొంచెంగా ఎప్సమ్ సాల్ట్ని స్ప్రింకిల్ చేసేయండి. వాటి నుంచి కూడా మీరు విముక్తి పొందొచ్చు. ఎప్సమ్ సాల్ట్ మొక్కలు ట్రాన్స్ప్లాంట్ షాక్కి గురి కాకుండా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. మనము మొక్కల్ని రీపోర్ట్ చేసుకునేటప్పుడు, ట్రాన్స్ప్లాంట్ చేసుకునేటప్పుడు అవి షాక్కి గురవుతాయి అన్నమాట. అలాంటప్పుడు ఇవి బాగా హెల్ప్ అవుతాయి. నేను ఇక్కడ 1 లీటర్ వాటర్కి 1 స్పూన్ వరకు ఎప్సమ్ సాల్ట్ తీసుకొని మొక్క మొదట్లో ఇస్తున్నాను. మీరు ఇదే క్వాంటిటీలో మొక్కను రీపోర్ట్ చేసుకునేటప్పుడు కూడా మొక్క మొదట్లో ఇవ్వచ్చు, అలాగే స్ప్రే కూడా చేయొచ్చు. ఎప్సమ్ సాల్ట్ అనేది అన్ని ఫర్టిలైజర్స్ లాగా రెగ్యులర్గా ఇచ్చే ఫర్టిలైజర్ కాదనమాట. ఎందుకంటే వీటిలో ఎక్కువగా న్యూట్రియన్స్ ఉండవు కాబట్టి మొక్కకి అంతగా అవసరం లేదు. 1 మంత్కి ఒకసారి ఇస్తే సరిపోతుంది. మనము ఆల్రెడీ సాయిల్ మిక్చర్లో కలుపుకుంటాము. అంతేకాకుండా 1 మంత్కి ఒకసారి లేదా 20 డేస్కి ఒకసారి ఇలా మొక్కల పైన కూడా స్ప్రే చేస్తాం కాబట్టి వీటిని ఎక్కువగా మొక్క మొదట్లో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్సమ్ సాల్ట్ అనేది ఎక్కువగా మొక్కలకి ఇస్తే మట్టిలో ఉన్న కాల్షియం అనేది తగ్గుతూ ఉంటుంది కాబట్టి మట్టిలో కంటే కూడా మొక్కల పైన స్ప్రే చేస్తేనే కొంచెం రిజల్ట్ ఉంటుంది. ఎప్సమ్ సాల్ట్ మనము సన్లైట్ ఉన్న మొక్కలకి ఇస్తేనే వాటి ఎఫెక్ట్ అనేది బాగుంటుంది.
మనము ఇండోర్లో పెంచుకునే మొక్కలకి పెద్దగా అవసరం పడదు ఎందుకంటే మనం ఆల్రెడీ సాయిల్ ప్రిపరేషన్లో కొంచెంగా ఎప్సమ్ సాల్ట్ కలుపుకుంటాం కాబట్టి వాటికి మళ్ళీ ఎక్స్ట్రాగా రెగ్యులర్గా ఎప్సమ్ సాల్ట్ తోటి ఫర్టిలైజర్ చేయాల్సిన అవసరం పడదు ఎక్కువగా సన్లైట్ పెరిగే మొక్కలకైతేనే ఎప్సమ్ సాల్ట్ అనేది అవసరం పడుతుంది ఎప్సమ్ సాల్ట్ ఇస్తే మొక్కలు పచ్చగా ఆరోగ్యంగా ఉంటాయని రెగ్యులర్గా మాత్రం ఇవ్వకండి ఎక్కువగా ఇస్తే మొక్కలు మాడిపోతాయి వాటికి ఎక్కువగా అవసరం పడదు కాబట్టి వీలైనంత వరకు కొంచెం తక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం